కనకయ్యా కల్తీ కళ్ళ కన్నా ఏంది గిట్లా ఆడుతున్నావు ఏ కల్తీ లేదు గిల్తీ లేదు గాని మా బాసు ఏంది మీ బాస గదే పిల్ల మా పెద్ద బాసు తెలియదా నీకు నువ్వేడ పని చేస్తున్నావని దొరా నీకు బాసులు ఆఫీసర్లు ఉండనీకి ఓ శల్కమ్మా వీకేస్తే ఇట్లా అది మా మెగాస్టార్ లేడా ఎవరు చిరంజీవి సారా మళ్ళీ నూట యాభై సినిమా ఏదో ఆ అందుకనే పిల్ల ఇట్లా డాన్సులు ఫైటింగ్లు డైలాగులు ఇట్లా గట్టిగా నేర్చుకుంటున్నా వారిని నీ సంబడం బాగానే ఉంది ఊర్లో పెళ్లికి కానకాయ హడావుడిగా ఉంది అరే గట్లంటావు పిల్ల మా బాసు నన్ను సినిమాలో పెట్టుకోవడం అనుకుంటున్నావా ఇక అందుకనే ఇట్లా కసరత్తు చేస్తున్నా మీ సారు నిన్ను పెట్టుకుంటాడా నువ్వేమైనా బ్రహ్మానందానివా బాబు మోహన్వా పెట్టుకునేకే అగో నేను అలలేక నవ్వు పిచ్చే అనుకుంటున్నావా ఈ సినిమాల సార్ పక్క పోతే సార్ పక్క పోతే ఉంటా నేను ఓహో అర్థమైంది తి అంటే షూటింగ్ కాడ సార్కు నీళ్ళు ఇచ్చుడు నెత్తి దూడు చేస్తుంటావు అగో నేనంటే ఎట్లా కొడుతున్నా పిల్ల నేను ఎప్పుడు సార్ పక్క పోతే ఉంటా పక్కపోతే డాన్సులు చేస్తా పక్క పోతే పైటింగులు చేస్తా ఫస్టి సవాల్ గట్లనా చేతు గాని అసలు సంగతి చెప్పు ఏమైందో అప్పట్లో బాసు ప్రజారాజ్యం పార్టీ పెట్టే కదా పెట్టిండు గది తీసుకుపోయి చేయలే కలిపిండు ఈ సంగతి అందరికీ తెలిసే పిచ్చి పిల్ల చెప్పేది సార్ పార్టీ పెట్టినప్పుడు నేను పక్క పోతే కదా అది తీసుకపోయి చేయగుతులు కలిపినప్పుడు ఏడున్నా పక్కకే ఉన్నా కదా మూడు నెలల తమ్ముడు చిన్నజీవి జనసేన పార్టీ పెడితే ఏడున్నా నేను పక్కకే ఉన్నా కదా అయితే ఏంది నీకేమన్నా దండేసి దండం పెడతారనుకున్నావా ఏంది వేయకున్నా కానీ పక్క పోతే ఉంటా అంతేకాదు ఈ సినిమాలో హీరోయిన్ ఉంటారు కదా అలా పోతే డ్యాన్సులు కూడా చేస్తా ఓ పిచ్చి కనకయ్యా అది రాజకీయం గందులో నీ అసంటోళ్ళు వెయ్యి మంది పక్కపోతే ఉంటే కానీ నడవదు ఇది సినిమా దీనికతే వేరు